టైం వచ్చేసి 7:14 అవుతుంది. ఇక్కడ సీన్ చూడండి, వీళ్ళంతా నాకు సపోర్ట్ చేసిండు. నేను ఇక్కడ ఒక చిన్న షూట్ చేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం త్రివేంద్రం. రైడ్ విత్ బాలా. కెన్ యూ సే అగైన్? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ విత్ బాలా. రైడ్ విత్ బాలా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. పుత్తుకు రైల్లో నేను వన్ డే ఎంజాయ్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలన్నది ఒక ఐడియా లేదన్నమాట. గుడ్డిగా తిరువనంతపురం వెళ్ళాలని అనుకున్నా, బట్ ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది నాకు ఒక ఐడియా లేకుండే. బట్ నేను ఒక హోటల్లో తినడానికి వెళ్ళినప్పుడు నేను వస్తే వీళ్ళు వడ లేదు, దాల్ వడ ఉంది అని అన్నారు. సరే అని టేస్ట్ చేసిన. ఎలా ఉందో చూద్దాం. మొత్తం సాంబార్ ఉంది, సాంబార్లో సాంబార్ మాత్రం ఎక్కువ ఉంది. తమిళ కంటే ఇక్కడ కేరళలో మంచిగా ఉంది. తాగాలనిపిస్తున్నాము. హోటల్ పర్సన్ నాకు ఈ పక్కనే ఒక శివ టెంపుల్ ఉంది, అక్కడ వెళ్ళొచ్చుగా అంటే ఇప్పుడు నేను అక్కడికి స్టార్ట్ అయినా. ఇక్కడ ఏం చెప్పాలి, అసలు ప్రతి ఇల్లుని చూస్తా ఏకదం ఉన్నది. ఇది చూడండి, ఇక్కడ వాళ్ళకి ఫుట్బాల్ అంటే పిచ్చి చూడండి. షూట్ చేస్తుంటే మేము పిలుస్తుంది. తెలుగు తెలుగు, హిందీ హిందీ హిందీయా? కెమెరా కెమెరా ట్రావెలింగ్. ఎంత అందంగా ఉంది చూడండి ప్లేస్. శివ టెంపుల్. ఓకే, థ్యాంక్ యూ. నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, మొత్తం గ్రీనరీగా. ఈ ప్లేస్ని చూడండి కాలి, నేనేం మాట్లాడా. అన్న ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తా మీకు, చూస్తే మీరు షాక్ అవుతారు. ఏమన్నా ఉందా అసలు? బో 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 బో. నన్ను ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ డ్రాప్ చేసిండు. నేను ఇక్కడ ఫోటో షూట్ చేసిండు. బెస్ట్ లొకేషన్ అనుకోండి అన్నిమలై. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ ఉందంట, లేదా 5 మినిట్స్ దారి అని చెప్పిండు అతను. తమిళ్లో చెప్పిండు కాదు, కేరళలో చెప్పిండు. కేరళ అంటే మలయాళంలో చెప్పిండు అనమాట. సో అండ్ నా ముందు ఒక రిసార్ట్ లాగా ఉంది ఏదో. ఎట్లా ఉంది చూడండి, వ్యూ చూపిస్తాను మీకు. ఇంత మంచి మంచి ప్లేస్లు ఉంటే నా తను మాటలు వస్తున్నావు, నేను ఎట్లా చెప్పాలి మీకు అని. ఒక మంచి లొకేషన్ వచ్చినప్పుడు మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ ఇంత మంచి లొకేషన్ ఉందని. ప్రతిసారి మంచి లొకేషన్ వస్తే నేను కొత్త మాటలు ఎక్కడి నుంచే తీసుకురావాలి.
ఇది వచ్చేసి ఒక బీచ్ బ్రో. ఓహో, ఇక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు, చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని ఉన్నారు. भैया इधर किधर भी टेंट लगा सकता हूँ ना, कैंपिंग टेंट, कैंपिंग टेंट लगा सकता हूँ ना इधर, इधर किधर भी बल नहीं. अच्छा, कोई कुछ नहीं बोलेगा, नो प्रॉब्लम. आगे आगे जा सकते हैं और जा सकते हैं, नो प्रॉब्लम, नो प्रॉब्लम. शॉप्स किधर है? इधर शॉप उधर है. अच्छा, धन्यवाद, थैंक यू. ये कौन सा रिसोर्ट है? वो मनातीरम है. हाँ, वो मनातीरम. మనక్తీరం. ఫైనలీ నేను వచ్చేసి అనిమలై శివ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసిన. అండ్ ఇక్కడ స్పెషల్ ఏందో ఒక అన్నని అడిగి తెలుసుకుందాం. స్పెషల్ క్యా హై భయ్యా? పులికి సర్బత్. బోలేతా పులికి సర్బత్. పులికి సర్బత్ శర్బత్ నై బోల్ రా మై. ये जगह का नाम अनिमलय. इधर ये जगह का स्पेशल क्या है वो बोल रहा हूँ. स्पेशल है ना ये जगह का, स्पेशल है ना वो स्टैचू है ना, शिवा का स्टैचू. ऊपर में बड़ा शिवा का स्टैचू, बड़ा शिवा मंदिर है. उधर का दूसरा गांव में वो त्रिवेंद्रम, इधर का 20 किलोमीटर का त्रिवेंद्रम है. अच्छा, त्रिवेंद्रम में वो बड़ा बड़ा मंदिर है, अनंत पद्मनाभ स्वामी टेम्पल है. दूसरा म्यूजियम है, पहले का पैलेस मिलेगा, गणपति मंदिर है. सो ज्यादा ज्यादा डिफरेंट अब संसा. థ్యాంక్ యూ. ఇట్లా బీచ్ చూసుకుంటా, ఇట్లా జ్యూస్ తాగితే ఏమన్నా ఉంటుందా? ఇదే వచ్చేసి టెంపుల్ చూడండి, స్టాచ్యూ వచ్చేసి అక్కడ ఉంది. నేను లోపలికి వెళ్ళాలి, ఫస్ట్ దర్శనం చేసుకుని వస్తా. ఈ గుడి యొక్క హిస్టరీ చూసినట్లయితే ఇది వచ్చేసి 18th century సంబంధించిందనమాట. దీని వచ్చేసి పాండ్య డైనస్టీ వాళ్ళు నిర్మించిండ్రు. ఇక్కడ శివుడు వచ్చేసి మన గంగాధరేశ్వరుడి రూపంలో దర్శనమిస్తారనమాట. మీరు ఎవరైనా ఈ దేవాలయానికి రావాలనుకుంటే తిరువనంతపురం నుంచి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్స్ ఉంది. అలాగే కన్యాకుమారి నుంచి చూసుకుంటే మనకు 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్లేస్ మాత్రం హైలైట్ ఉంది అసలు. నేను ఒక 10 మినిట్స్ దర్శనం అయిన తర్వాత లోపలనే కూర్చున్నా, సౌండ్ చేయలేదు ఏం చేయలేదు, ఎందుకంటే పీస్ఫుల్గా కొద్దిసేపు శివుడితో మాట్లాడినట్లే వేసిన, మంచిగా అనిపించింది నాకు. కేరళలో ఏ ప్లేస్కి వచ్చినా రాకుండా ఈ అజిమలై ప్లేస్కి మాత్రం పక్కరండి, లేకుంటే మీరు మిస్ అయిపోతారు. నిజంగా చెప్తున్నా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి నాకైతే. విల్ కుష్ బ్రో, ఇక్కడ నుంచి ఫుల్ అంటే ఫుల్ రిసార్ట్స్ ఉంటాయి. పార్కింగ్ కోసం, వెహికల్స్ పార్కింగ్ కోసం మస్తు జగ ఉన్నది. కింద రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి చెప్పండి. పక్కనే బీచ్ ఉన్నది. ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ రావాలి, 10-11 లోపు 12 లోపు లాస్ట్, లేకుంటే టెంపుల్ మూసేస్తారు చూడండి. అండ్ అక్కడ
స్టాచ్యూ ఒక్కటి ఉంటుంది కదా, ఆ విగ్రహం దగ్గర ఫోటో తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది అంతే. 11 తర్వాత మీరు లేట్ అయినారు అనుకోండి, టెంపుల్లో దర్శనం ఉండదు. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నా కోవలం, కోవలం సైడ్, అక్కడ నుంచి తిరువనంతపురం. చంద్ర హైదరాబాద్, హైదరాబాద్ తెలుగు, హిందీ 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 ఆత ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. బాలకృష్ణ, బాలకృష్ణ బాలకృష్ణ అప్కనం, యువర్ నేమ్ ప్రేమన్, ప్రేమన్ లవ్ కొలవన్ కోవలం 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 స్ట్రైట్ అండ్ లెఫ్ట్. వెర్ ఆర్ యూ గోయింగ్? వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? నా ఎడ్యుకేషన్, యువర్ ఎడ్యుకేషన్? స్టడీ స్టడీ యువర్ స్టడీ స్టడీ బట్ యు నో ఇంగ్లీష్? మర్చిపోయి చదివిండో లేదో తెలియదు, బట్ ఇంగ్లీష్ లైట్గా మేనేజ్ చేస్తున్నాడు నాకంటే. ఓకే మర్చిపోయి మూడు మొక్కలు, వన్ వన్ టూ త్రీ ఏమంటున్నా నాకేం అర్థం అయితే లేదు, బట్ ఫుల్ చెమటలు వస్తున్నాయి మాకు. టూ మచ్ హీట్ 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 చూడు చూడు అలా లిఫ్ట్ తీసుకుని నేను తిరువనంతపురంకి వెళ్తున్నా. అయితే దారిలో నాకు పరశురాముడి టెంపుల్ కనిపించింది, వెళ్ళి దర్శనం చేసుకుందామంటే టెంపుల్ చూసే బంద్. ఒక్కసారిగా నాకు టెన్షన్ బాధ మొదలైందనమాట, ఎందుకంటే నేను ఈ టెంపుల్లో ఈరోజు స్టే చేద్దామని అనుకున్నా, బట్ ఇప్పుడు మళ్ళీ తిరువనంతపురం వెళ్తే అక్కడ రూమ్స్ ఎలా, రెంట్ ఎంత, ఏంటి అని నాలో ఫుల్ బాధ భయం మొదలైపోయింది. సో ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉన్నా. ఆలోచించి ఆలోచించి ఏదైతే అదైతే అని మళ్ళీ హిచ్ హైకింగ్ స్టార్ట్ చేసి నేను అలా నడుస్తూ వస్తుంటే ఒక అన్న నాకు లిఫ్ట్ ఇచ్చిందనమాట. అన్నకి నా స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అన్న నన్ను తనంతకు తాను పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నన్ను డ్రాప్ చేసి ఇట్ సైడ్ రూమ్స్ తక్కువ ఉంటాయని చెప్పి వెళ్ళిపోయినమాట. ఇది నేను షాక్ అయినా, ఎందుకంటే అసలు ఆ దేవుడే నాకు ఒక పర్సన్ని పంపించినట్లు అనిపించింది నాకు. బాయ్ బాయ్ జీ, జాకెట్ భయ్య వచ్చేసి నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిందనమాట. ఇక్కడ సైడ్ రెంట్లు తక్కువ ఉంటాయంట, అవతల సైడ్కి వెళ్ళాలని చెప్పిండు. టైం వచ్చేసి 4:14 అవుతుంది. నా ఇంత ట్రావెలింగ్ జర్నీలో నేనంటూ ఎప్పుడు రూమ్ తీసుకోలేదు, బట్ ఫస్ట్ టైం రూమ్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ. కేరళని తొందరగా నేను స్కిప్ చేయాల్సిందే, స్కిప్ అంటే స్పీడ్గా ట్రావెల్ చేయాలని అర్థమైంది. ఇక్కడ ప్లేసులు లేవు, బయట ఎక్కడైనా పడుకుందామంటే ప్లేసులు లేవు. అండ్ మొత్తం ఇండ్లున్నాయి, ఎక్కడ చూసినా రోడ్డు సైడ్ పొంటి పంజాబీ ధాబానో ఏదో ఉంటే. మనకి నార్త్లో అక్కడక్కడ ఎట్లుంటాయంటే పంజాబీ ధాబా కానీ ధాబాలు మస్తు ఉంటాయి, ఏమైనా ధాబాలో తిని అన్నకు వస్తే పడుకుంటా లేదా ఈరోజు నైట్ ఉంటా అంటే ఓకే అంటారు, బట్ ఇక్కడ అట్లా కాదు. మొత్తం రెస్టారెంట్లే ఉంటాయి, పడుకోవడానికి ఉండదు, ఏముండదు, ధాబాలు సరిగా లేనే లేకుంటే ఇక్కడ చెప్పాలంటే. ఎనీవేస్ రూమ్ నాకు 600కి దొరికిందనమాట. ఇక్కడ నుంచి 2K ఉంది మందిర్ వచ్చేసి. పొద్దున అందరికంటే ముందెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ మార్నింగ్ వరకు నేను తిరువనంతపురం క్రాస్ చేయాలి, లేకుంటే పొద్దున అయితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రూమ్ మెయిన్గా ఎందుకు తీసుకున్నా అంటే నేను 2-3 వీడియోస్ ఎడిట్ చేయాలి, అండ్ నా వీడియోస్ కొంచెం మంచిగా వస్తాయి కదా, సో టైం పడుతుంది అనమాట, ప్రశాంతంగా ఉండాలి. అండ్ ఇంకొకటి రీజన్ వచ్చేసి మొబైల్లో, గోప్రోలో, కెమెరాలో, పవర్ బ్యాంక్లో దేంట్లో ఛార్జింగ్ లేదనమాట. ఒక్కొక్క రోజు తప్పదు. ఇక రూమ్లో ఒకటే స్విచ్ ఇచ్చిండు, అండ్ మొత్తం ఛార్జింగ్ అవన్నీ పెడుతున్నా, బట్టలు మొత్తం ఉతికేసుకున్నా అనమాట. నేను స్నానం చేసిన అండ్ ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నా.
రేపు ఓకే రేపు వీడియో వస్తుంది. అండ్ ఇది ఈరోజు వీడియో మీరు ఎంజాయ్ చేసిందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. లవ్ యూ ఆల్. స్టే కనెక్టెడ్ విత్ మీ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఐ యామ్ అవుట్.